హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ప్రజెంట్ లైవ్ న్యూస్ చూసుకుందాము. ఫస్ట్ న్యూస్ ఏమేమి ఉందనే దాని గురించి. ఒక్క మహిళ 100,00,000 రూపాయల మోసం. వియత్నాంను కుదిపేస్తున్న కేసు ఫ్రాడ్. ఓ భారీ కుంభకోణం వియత్నాం దేశాన్ని కుదిపేస్తుంది. కేవలం ఒకే ఒక్క మహిళ 100,00,000 రూపాయల మోసానికి పాల్పడింది. చూడండి పరిస్థితి ఎట్లుందంట. వియత్నాం కంట్రీలో హనోయి అంటే వాళ్ళ సిటీ, వియత్నాంలో 100 కోట్ల డాలర్ల మోసం ఫ్రాడ్ బయటపడింది. రియల్ ఎస్టేట్ టైకూన్గా పేరొందిన ఓ మహిళ ఏకంగా 12.5 బిలియన్ డాలర్లు భారత్ కరెన్సీలో దాదాపు 100,00,000 కోట్లకు పైమాటే మేర ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో వేలాది మంది బాధితులు లబోదిబోం అంటున్నారు. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ వాన్ తీన్ పాట్ అనే కంపెనీ చైర్పర్సన్ ట్రుయాంగ్ మైలాన్కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంక్ SCBలో దాదాపు 90% వాటా ఉంది. గత కొన్నాళ్ళుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. నకిలీ లోన్ అప్లికేషన్ పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ కార్యకలాపాలను నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బు దాచుకున్న దాదాపు 42,000 మందిపై ఈ ప్రభావం పడింది. 2018 నుంచి 2022 మధ్య లాన్ ఇలా 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగ్ వియత్నాం కరెన్సీలను తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్ డాలర్లకు పైమాటే. 2019-22 మధ్య ఆమె డ్రైవర్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదును లాన్ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022 కుంభకోణం బయటపడగా ఈ ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నాటి నుంచి బ్యాంక్ బాండ్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు విత్డ్రా చేసుకోలేకపోవడంతో పాటు కనీసం వడ్డీ కూడా అందుకోవట్లేదు. దీంతో వందలాది మంది బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్తో పాటు 85 మందిపై కేసు నమోదైంది. ఇందులో బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉన్నారట. ఆమె ఆస్తి దేశ GDPలో 3%, అంటే ఒక దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GDPలో 3% ఆమెదే ఉందంటే చూడండి. హాంకాంగ్ చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తను లాన్ వివాహం చేసుకున్నారు. ఈమెకు చెందిన వాన్ తీన్ కంపెనీకి దేశవ్యాప్తంగా లగ్జరీ హోటళ్ళు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీస్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఆమె సంపద విలువ 2022 నాటికి దేశ GDPలో 3% ఉంటుందని అంచనా. అంటే ఆమె సంపాదించేది దేశంలో వచ్చే GDPలో 3% ఆమె వాటనే ఉందని ఇది క్లియర్గా తెలుస్తుంది. అంటే కుంభకోణాలు ఎక్కడ పడితే అక్కడనే స్టార్ట్ అయినాయి, ఇది పరిస్థితి. నెక్స్ట్, TSRJC సెట్ 2024. 10 విద్యార్థుల గమనిక. TRJCT సెట్కు దరఖాస్తులు షురు. అంటే ఎవరైతే గురుకులాల్లో చదువుకోవాలనుకుంటున్నారో 10th క్లాస్ చదివే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. తెలంగాణలో ఏమంటుందో చూడమే న్యూస్ వచ్చేసి. 10వ తరగతి విద్యార్థులకు గమనిక. తెలంగాణలో గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు పరీక్ష TSRJC సెట్ 2024కు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కళాశాలలు ఉంటే 15 బాలురు అంటే బాయ్స్, 20 గర్ల్స్ కాలేజెస్ ఉండగా వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్లు భర్తీకి 21 April పరీక్ష నిర్వహించనున్నారు. అంటే 10th ఎగ్జామ్స్ అయిపోయినాక ఉంటాయి. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు 31 జనవరి నుంచి March 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళొకసారి వినండి, 31 జనవరి అంటే ఈరోజటి నుంచి March 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ₹200 మనం అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఈ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారట. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఎస్సీ కోర్సులు సీట్లను భర్తీ చేస్తారు. టీఎస్
ఆర్జీసీ సెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది. అంటే 21 ఏప్రిల్లో 10 గంటల నుంచి 12:30 దాకా ఎగ్జామ్ ఉందట. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీట్లు కేటాయింపునకు తొలి కౌన్సిలింగ్ మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని పీడిఎఫ్లో కూడా పెట్టారంట, ఇక్కడ మనకి క్లియర్గా ఏమేమి ఉందో చూడొచ్చు. ఎస్, నంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది ఆ పీడిఎఫ్, దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయనేది ఇది ఒక ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఈనాడులో. నెక్స్ట్ వన్ వచ్చేసి మమత, సిపిఎంను ఎన్నడూ క్షమించదు, అందుకే కాంగ్రెస్తో కటఫ్ దీది. సిపిఎంను తాను ఎప్పటికీ క్షమించబోనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్తో కలిసి పనిచేయడం లేదన్నారు. అంటే ఆమె ఏదో చెప్పినట్లు దానికి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలేరు, అదేటో చూద్దాం. కోల్కతా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపాను బలోపేతం చేసేందుకు సిపిఎంతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అంటే కాంగ్రెస్తో కలిసి సిపిఐ బీజేపీకి సపోర్ట్ చేస్తుందట. తాను ప్రతిపాదించిన 2 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతోనే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. 3.5 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన సిపిఎం ప్రజలను ఎంతో వేదనకు గురి చేసిందని విమర్శలు గుప్పించారు. అందుకే ఆ పార్టీని తాను ఎన్నడూ క్షమించనని ఉద్ఘాటించారు. అంటే సిపిఐ తోటి ఇప్పుడు విభేదాలు వచ్చాయి, దాంతోపాటు కాంగ్రెస్లో నుంచి కూడా దూరం అయిపోయినని. అంటే ఆమె అయితే ఎక్కడైతే పోటీ చేయాలనుకుందో అక్కడ కాంగ్రెస్ అనేది పోటీ చేయలేదంటే అందుకే తను క్షమించదంటే తాను సపరేట్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయిపోతుంది మమతా బెనర్జీ. ఎప్పటికీ క్షమించనేందుకు ఆ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 1 ఎమ్మెల్యే కూడా లేరు. అయినప్పటికీ వారికి 2 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాను, కానీ వాళ్ళు మరిన్ని కావాలని అడగడంతో 1 సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పాను. సిపిఎంను ఎన్నడూ క్షమించాను, ఎందుకంటే 3.5 దశాబ్దాల పాటు రాష్ట్ర ప్రజలను ఎన్నో విధాలుగా హింసించారు. వారికి మద్దతుగా నిలిచే వాళ్ళపైన కనికరం చూపించను. భాజపాను బలోపేతం చేసేందుకు సిపిఎంతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుంది. అంటే సిపిఎంతో కలిసి కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందంట. అమ్మో, ఇది వినడానికే ఇలాగుంది. రాష్ట్రంలో భాజపాను అంటే భారతీయ జనతా పార్టీను రాజకీయంగా ఎదుర్కొనే సామర్థ్యం టీఎంసీకి ఉంది, అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే మమతా బెనర్జీది, కాబట్టి వాళ్ళకుందంట అట్లే సింగిల్గా పోటీ చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. కేంద్రానికి అల్టిమేటం, వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలపైన మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయల రావాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని 1 ఫిబ్రవరి నాటికి విడుదల చేయకుంటే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఉద్యమం ద్వారా వాటిని ఎలా సాధించాలో తనకు తెలుసన్నారు. 2 ఫిబ్రవరి చేసే ధర్నాలో అందరూ పాల్గొనాలని పార్టీ నేతలు కార్యకర్తలకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మరి ఇన్ని రోజులు ఏమైంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయని కాబట్టి ఈమె ధర్నాకు దిగుతుందా అనేది కూడా ఒకటి మనము చేయొచ్చు. మరి ఇన్ని రోజులు కాంగ్రెస్తో పాటు ఉండి, ఇన్ని రోజులు సిపిఐ అందరు కలిసి ఉండి, ఇప్పుడు విడిపోయే ఒక ధర్నా అంటే ఎలక్షన్ల ముందు ఇది ఎంతవరకు సమంజసం అనేది మనము చూసుకోవచ్చు. నెక్స్ట్, వెలుగు దినపత్రికలు, రాజ్యసభకు ఎవరు పున్నాలక మళ్ళీ వద్దీ రాజుకే ఛాన్సా అనేది ఒక వార్త చూడొచ్చు. బీఆర్ఎస్లో మొదలైన చర్చలు లోక్సభ అభ్యర్థుల కోసము మొదలైన వేట, అంటే లోక్సభ అభ్యర్థుల కోసం మొదలైన వేట అంటే నిజామాబాద్ నుంచి కవితకు ఛాన్స్ లేనట్టే. మిగతా స్థానాలపైన గులాబీ పార్టీ కసరత్తు, డిస్కషన్ కోసం ఫామ్ హౌస్కి వెళ్ళిన కేటీఆర్. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నామె మళ్ళీ దానిలో నిలబడడం ఏంటో, ఇది బీఆర్ఎస్కి సంబంధించిన న్యూస్ ఉంది. హైదరాబాద్ రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలనే చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. వచ్చే నెలలో 8 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. బీఆర్ఎస్కు చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. వారిలో వద్దిరాజు రవిచంద్ర, జోగనపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు. అంటే 3 రిటైర్ అవుతున్నారు, వాళ్ళ పదవీకాలం ముగుస్తుంది కాబట్టి రిటైర్ అవుతున్నారు. సో మిగతా వాళ్ళు కావాలి. ప్రస్తుతం ఎమ్మెల్యే సంఖ్యా బలం దృష్ట్యా బీఆర్ఎస్కు 1 సీటు దక్కనుంది. ఈ సీటును ఎవరికి కేటాయించాలనే దానిపై గులాబీ పార్టీలో తర్జన భర్జన అంటే డిస్కషన్ నడుస్తున్నాయి. మొదట ఎమ్మెల్సీ కవిత అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా నిజం కాదని వాదన బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన పిసిసి మాజీ అధ్యక్షుడు పున్నాల లక్ష్మయ్య పేరు అనూహ్యంగా తెర మీదికి వచ్చింది.
ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం మొదలైంది. అయితే వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం ఇవ్వవచ్చనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందట. లోక్సభ అభ్యర్థుల కోసం వేట, అంటే నెక్స్ట్ ఎలాగో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ గురించి, దాని గురించి కూడా అంట. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఇటీవలే సన్నాహక సమావేశాలు నిర్వహించిన గులాబీ పార్టీ అభ్యర్థులు ఎవరు అనే దానిపై క్లారిటీకి రావలేకపోతుంది. నిజామాబాద్ ఎంపీ సీటును ఎమ్మెల్సీ కవితకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. తనకు నిజామాబాద్ టికెట్ ఇవ్వకపోతే మెదక్ నుంచి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత అడిగారని తెలుస్తుంది. అయితే ఈ సీటును ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి లేదా వాళ్ళ అన్నకు ఇస్తామని ప్రామిస్ చేశారని సమాచారం. మెదక్ జిల్లాలో కవిత ఎంట్రీని హరీష్ రావు వెత్తరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఆమె జిల్లా జోక్యం చేసుకుంటారనే భావనతోనే హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారంటూ తెలుస్తుంది. ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ. రాజ్యసభ సభ్యుడు ఎంపిక లోక్సభ అభ్యర్థుల అంశాన్ని చర్చిందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళారు. ఎవరికి ఏ సీటు కేటాయించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. సిట్టింగుల్లో దాదాపు 3-4 మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది. మిగతా వారి స్థానాల్లో ఎవరి అభ్యర్థులుగా ఖరారు చేయాలనే దానిపై చర్చించనున్నట్టు సమాచారం. అంటే కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు, మరి ఎవరిని నిలబెడితే బెస్ట్, సిట్టింగ్లకు అయితే ఛాన్స్ అనేది లేదంటున్నారు, మరి కొత్త వారికి అవకాశం ఉండనుందంట. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూడొచ్చు. సర్పంచుల పాలన ముగిసింది, ఇక పల్లెల ప్రత్యేక పాలన. అంటే సర్పంచులది ఆల్రెడీ వాళ్ళ సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎప్పుడు పెడతారనేది చూడాలి. నేటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల చేతికి. ప్రత్యేక అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్లు, హైకోర్టును ఆశ్రయించిన సర్పంచులు. అంటే హైకోర్టుకి సర్పంచులు వెళ్ళారంట, అది ఏంటో న్యూస్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సర్పంచుల పదవీకాలం కొన్ని గంటల్లో ముగియనుంది. గ్రామాలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్ళనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది. ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లని నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సీఎం చెప్పినట్టున్నారు, మరి స్పెషల్ అధికారులకు ఇవ్వాలని. సమీపంలో లోక్సభ ఎన్నికలు ఉండటం, ఇతరత్ర కారణాల రీత్యా ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లుగా ఎవరిని నియమించాలనే దానిపై జాబితా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంటే ఆల్రెడీ సర్పంచుల పదవీకాలం అయిపోయింది, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అదే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పట్లో సర్పంచులకు ఎలక్షన్ లేవు కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇక్కడ సీఎం ఆల్రెడీ గెస్ట్ నోట్ పంపించాడంట, మరి ఎవరిని చేయాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఇదిలా ఉండగా పలువురు సర్పంచులు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేదే హాట్ టాపిక్గా మారింది. అంటే వాళ్ళ పదవీకాలం అయిపోయింది కాబట్టి కొద్దిమంది సర్పంచులు హైకోర్టుని ఆశ్రయించారంట, అంటే వెళ్ళి అడిగారేమో మరి కొన్ని రోజులు ఇంకా ఎక్స్టెండ్ చేయమని. మరి అది హైకోర్టులో ఉంది కాబట్టి దాని ప్రకారం అది ఏం అవుతుందనేది తెలియాలి. మరి ఇంకొక వార్త చూడొచ్చు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం తీర్మానం అల్లన దరఖాస్తు. అంటే భువనగిరి ఏమంటుంది ఇక్కడ, అంటే భువనగిరి ఎంపీ టికెట్ మరి కాంగ్రెస్ నుంచా ఇండిపెండెంట్, కాంగ్రెస్ నుంచే అని అనుకుంటున్నాను. భువనగిరి గెలిచే సోనియా మౌనం తీర్చుకుంటా, అంటే కాంగ్రెస్లోనే ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. భువనగిరి గెలిచి, అంటే భువనగిరి గెలిచి సోనియమ్మ రుణం తీర్చుకుంటూ అధిష్టానం అవకాశం ఇస్తే భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా, కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీర్మానం అల్లన్న. భువనగిరి లోక్సభ టికెట్ కోసం గాంధీ భవన్లో మల్లన్న దరఖాస్తు. తీర్మార మల్లన్న అలియా చింతపండు నవీన్ కుమార్, అసలు తీర్మార మల్లన్న పేరు చింతపండు నవీన్ కుమార్, కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీకి అప్లై చేసుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్లో అప్లికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే భువనగిరి నుంచి గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటానని చెప్పారు. అంటే
భువనగిరి టికెట్ ఇస్తే ఎంపీగా గెలిచి వల్ల రుణం తీర్చుకుంటానని అంటున్నాడు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా హస్తానికి అనుకూల పవనాలున్నాయి. ఈసారి కాంగ్రెస్ తరఫున భువనగిరి లోక్సభ టికెట్ ఇస్తే గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటాను. భువనగిరి లోక్సభ పార్లమెంట్ పరిధిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నందుకు గర్వంగా ఉంది. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం ఈసారి తనకు పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని గట్టి విశ్వాసంతో ఉన్నాను. బుధవారం భువనగిరి లోక్సభ సీటు కోసం గాంధీ భవన్లో దరఖాస్తు చేశాను. చార్నాలుగా ప్రజా సమస్యలు, గత బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు చేశాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడీలను బద్దలు కొట్టగలిగాను. అంటే ఆల్రెడీ సీఎం కుర్చీని దించేశారు, కాంగ్రెస్ని తెచ్చారు కాబట్టి. మునుముందు బీఆర్ఎస్ను భూస్థాపితం చేసేందుకు ఒక బాధ్యతాయుతమైన పదవి ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. అందువల్ల హైకమాండ్ భువనగిరి టికెట్ ఇస్తే భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని తీర్మాన్ మల్లన్న వెల్లడించారు. సో తీర్మాన్ మల్లన్న గట్టిగా అదే నవీన్ మరి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. మరి ఆశిస్తే ఖచ్చితంగా గెలిచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటారంట. అది ఇక్కడ ఇంకో న్యూస్ చూడొచ్చు. మరి దేశవ్యాప్తంగా న్యూస్లో ఏమేమి ఇచ్చిండు అనేది చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు. ఎవరైతే కొత్తగా ఫోన్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది కనిపిస్తుంది. ఏముందంటే భారీగా తగ్గనున్న సెల్ ఫోన్ ధరలు దిగుమతి సుంకంపై తగ్గించిన కేంద్రం. అంటే కొద్దిగా ట్యాక్స్ ఏవైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో వాటిపై ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా అయితే ఫోన్లు తక్కువ ధరకు వస్తాయి కాబట్టి మనకు కూడా తక్కువకే ఇది సేల్ చేసేటట్లున్నారు. అంటే నెక్స్ట్ ఇప్పట్లో ఫోన్లు ఎవరైతే కొనేటోళ్ళున్నారో రెడీ, ఇక తక్కువ ధరకే ఫోన్లు వచ్చేటట్లున్నాయి. సెల్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్పై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో సెల్ ఫోన్ ధరలు తగ్గే అవకాశం ఉంది. దిగుమతి సుంకాన్ని 15 నుంచి 10% తగ్గించారు. అంటే 5% తగ్గించేశారు మొత్తాన్ని. ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్లను దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రస్తుతం 15% ఉన్న దిగుమతి సుంకం రేట్లు, అంటే ట్యాక్స్ ఇక్కడ వచ్చేసి 10% తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆల్రెడీ జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా మనకి రేట్లు అనేది చాలా వరకు మొబైల్ ఫోన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పట్లో ఎవరైతే మొబైల్ కొనాలని ఉందో కొనేసుకోవచ్చు ఈజీగా. బ్యాటరీ కవర్స్, లెన్స్, బ్యాక్ కవర్స్, ఇతర మెకానికల్ వస్తువు లాంటి మొబైల్ ఫోన్ల విడి భాగాలకు, అంటే స్పేర్ పార్ట్స్, దిగుమతి సుంకం వర్తిస్తుంది. అంతేకాదు హై అండ్ మొబైల్ ఫోన్లు తయారీకి కీలకమైన కాంపోనెంట్స్ ప్రత్యేకంగా దిగుమతి సుంకానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. అంటే మొత్తానికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అండ్ మొబైల్ ఫోన్కి సంబంధించిన దానిలో చాలా వరకు ఈ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. మొబైల్ తయారీ రంగంలో ప్రపంచానికి పోటీదారుగా భారత్ను నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ICEIA చైర్మన్ పంకజ్ మహీంద్రు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఎగుమతులు కొన్నేళ్ల క్రితం 9వ స్థానంలో ఉన్న భారత్ 2024లో 5వ స్థానానికి చేరుకుందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 52% పైగా మొబైల్స్ ఉన్నాయి. గత 8 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ను దిగుమతి చేసుకున్న స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ను చేరుకుందని పంకజ్ మహీంద్ర అన్నారు. అంటే ఒకప్పుడు వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, అంటే మనం తెచ్చుకునే వారం వేరే కంట్రీ నుంచి. కానీ ఇప్పుడు మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి కూడా మనం సేల్ చేసే అంత ఎదిగిపోయాం, అంత డెవలప్ అయింది అనేది ఇండియా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి హై అండ్ మొబైల్ ఫోన్ల తయారీ కీలకమైన కాంపోనెంట్స్ ప్రత్యేకంగా దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత్ పరిశీలిస్తోంది. దిగుమతి సుంకాల తగ్గింపు మొబైల్ ఫోన్ పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సెల్ ఫోన్ల తయారీలో ప్రపంచ మార్కెట్తో భారత్ గట్టి పోటీ ఇవ్వనుందని, ఈ క్రమంలో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఒక మొబైల్ తయారు చేయడానికి ఒకవేళ 10,000 రూపాయలు ఖర్చు అయితే ఒక 5% కానీ అట్లా తగ్గిందంటే ఆటోమేటిక్ ఏమైపోతుంది, దానిలో వాళ్ళు తయారు చేయడానికి ఖర్చు తగ్గిందనుకోండి, మనకు అమ్మడానికి, అంటే మన కంపెనీలు మన ఇండియాలో తయారు చేసి మనకు అమ్ముతారు కాబట్టి ఆటోమేటిక్గా తక్కువకే మొబైల్ ఫోన్లు అనేది దొరుకుతాయి. ఇది ఇంకోటి చూడవచ్చు ఇక్కడ. త్వరలో కొత్త రేషన్ కార్డులు, సివిల్ సప్లై అధికారులు వెళ్ళాడు. ఆగో, కొత్తగా రేషన్ కార్డ్స్ వస్తున్నాయంట. మరి ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోలేరు వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
సిటీలో 40% ఈ కేవైసీ పూర్తి. ఈ కేవైసీ పూర్తి కానీ వాళ్ళు మళ్ళీ టైం ఉంటే చేసేసుకోండి. ఫిబ్రవరి ఆఖరు వరకు గడువు పొడిగింపు అంట, అంటే ఫిబ్రవరి 29 వరకు ఉండొచ్చు. మరి సిటీలో దాదాపు 100,000 వరకు బోగస్ కార్డులే ఉన్నాయంట. మరి గవర్నమెంట్ లాస్ట్ మన 10 ఇయర్స్ పాలించిన ఈ 9 ఇయర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏరివేసిందా లేదా అని చూడండి. ఈసారి ఏరివేత తర్వాత అర్హుల గుర్తింపు ఈజీ, మార్చి నుంచి కొత్త కార్డుల జారీ. అంటే మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారంట, అదేంటో ఇక్కడ న్యూస్ కనపడుతుంది. హైదరాబాద్ వెలుగు దినపత్రికలో గ్రేటర్ హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత రేషన్ కార్డులో ముందుగా అనర్హులను గుర్తించి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాతనే కొత్త కార్డులను జారీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇందుకు ప్రక్రియను వేగవంతం చేసినట్టుగా సివిల్ సప్లైకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఈకేవైసీ ఇప్పటివరకు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కూడా చేసేసుకోండి. ఇంకోటి కూడా ఏమంటున్నారు, బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో, అంటే బోగస్ అంటే ఏమైనా నేమ్స్ మిస్టేక్ ఇవ్వడమా, లేదంటే డబల్ కార్డ్స్ ఉండడమా, లేదంటే ఏదైనా తప్పుగా ఇవ్వడమా, అవన్నీ ఉండొచ్చు. సో అలాంటివి ఉంటే తీసేద్దామని కూడా ఆలోచిస్తున్నట్టు గవర్నమెంట్. ఈ నెల 31 వరకే గడువు విధించగా 100% పూర్తి కాకపోగా మరో నెల రోజుల పాటు పొడిగించినట్టుగా ప్రకటించారు. ఫిబ్రవరి ఆఖరి నాటికి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్డుదారుడు ఈ కేవైసీ చేయించుకునేలా చూడాలని డీలర్లకు సూచించారు. అంటే రేషన్ షాప్లో వెళ్ళి మన వేలిముద్ర అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అప్డేట్ చేసుకోవడమే బెస్ట్. చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. కంపల్సరీ ఫిబ్రవరి మంత్ మొత్తం ఉంది కాబట్టి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీరు రేషన్ షాప్లో వెళ్ళి మళ్ళీ ఈ కేవైసీని పూర్తి చేసుకోండి. 40% లోపే పూర్తి. సిటీలో రేషన్ కార్డులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు ప్రచారం చేస్తున్న కార్డుదారులు మాత్రం ఆసక్తి చూపకపోతుండగా ప్రక్రియ నెమ్మది సాగుతుంది. ప్రస్తుతం 30-40% మేరకే పూర్తయినట్టు అధికారులు చెప్తున్నారు. కోర్ సిటీలోని 9 సర్కిల్లో దాదాపు 6 లక్షల రేషన్ కార్డులు, శివారు ప్రాంతంలో మరో 2 లక్షల కార్డులు ఉన్నట్టు పేర్కొంటున్నారు. గ్రేటర్లో 1600 రేషన్ షాపులు ఉండగా వీటి పరిధిలో దాదాపు 100,000 వరకు బోగస్ కార్డులు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. భారీగా బోగస్ కార్డులను ఫిల్టర్ చేయడం ద్వారా మరింత మంది అర్హులకు కేటాయించడం అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నిజమే అది. ఎవరైతే ఇది బోగస్ కార్డులు తీసుకొని డబుల్ తీసుకోవడమో లేకపోతే అన్యాయంగా తీసుకోవడం వల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు రావాల్సిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ అనేది అందడం లేదు. దట్ ఈస్ రేషన్ కార్డు రేషన్ షాప్లో వచ్చేది. సో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడం ఇది బెస్ట్ అనే చెప్పవచ్చు. మరి గవర్నమెంట్ కనుక ఇది 100% సక్సెస్ సాధిస్తే ఒక మంచి పని చేసినట్లే అని అనుకోవచ్చు. అది కూడా ఉంది. ఇంకొకటి రేవంత్ కేసీఆర్ మన రేవంత్ గవర్నమెంట్కి ఒకటి చెప్పడం ఏంటంటే, 9 సంవత్సరాలు అవుతున్న మన తెలంగాణ వచ్చి తెలంగాణకు సంబంధించిన మరి సపరేట్ ఒక రేషన్ కార్డు ఒక బుక్ చేసి ఇచ్చి అది ఎందుకు ఇస్తలేరు, మరి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు సార్, కానీ మీ హయాంలోనన్నా అది కల తీరుస్తారని అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. మార్చి నుంచి జారీ. వచ్చే నెలలో రోజులు బోగస్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రతి కార్డుదారుడు రేషన్ షాప్కు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కార్డు ఎవరి పేరున ఉందో వారితో పాటు కార్డులో పేర్లున్న వారు కూడా రేషన్ షాప్లో వేలిముద్రలు వేయాల్సి ఉంది. ఈ ప్రక్రియతో అర్హులైన వారు మాత్రమే తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కార్డులో పేర్లున్న వారు రేషన్ షాప్లకు వెళ్ళి ఈ కేవైసీ చేయించకపోతే బోగస్ కార్డుగానే పరిగణించాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే మన కార్డు మన పేరుండి మనం వెళ్ళి వేలిముద్రగా అవన్నీ అప్డేట్ చేయకపోతే ఏమైపోతుంది, మన కార్డు కాస్త బోగస్ కార్డుగా గుర్తించి మొత్తానికి కార్డు తీసేస్తారంట. ఇది గుర్తుంచుకోండి. ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్ కార్డులు తొలగించిపోతాయంటున్నారు. అనంతరం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతనే మంజూరు చేస్తామంటున్నారు. పాత కార్డులో దాదాపు 100,000 నుంచి 150,000 రద్దయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి నుంచి అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఎలాగో కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి బుక్తో పాటు ఆ తెలంగాణ గవర్నమెంట్ రేషన్ షాప్ అనే ఆ బుక్ వస్తే బాగుండేది సార్. మరి ఆ ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు, ఇది మా రిక్వెస్ట్. మరి ఇంకా న్యూస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది అనేది. మరి ఒకటి ఈరోజు న్యూస్ ఫస్ట్ న్యూస్ అసలు మెయిన్గా ఇదే అనుకున్నాను కానీ కొద్దిగా మిస్ అయింది. ఇక్కడ కుమారి ఆంటీ హోటల్పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూడొచ్చు ఏకంగా ట్విట్టే చేశాడు ఆంధ్ర హోనరబుల్ సీఎం శ్రీ రేవంత్ అనుమల గారు డైరెక్టెడ్
ద తెలంగాణ డీజీపీ అండ్ ఎంఏయుడి టు యూ రిసైన్ దేర్ డిసిషన్ టు షిఫ్ట్ కుమారిస్ ఆంటీ ఏ స్ట్రీట్ సైడ్ ఈటరీ షీ విల్ స్టే ఇన్ హర్ ప్లేస్ ప్రజల పాలన మీన్స్ ద గవర్నమెంట్ స్టాండ్స్ బై ఎంటర్ప్రీనర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ స్టాండ్ బై పూర్ అండ్ విజిట్ అవర్ స్టాల్ షార్ట్లీ అంటే రేవంత్ రెడ్డి కూడా ఆంటీ హోటల్కి వచ్చి ఒకరోజు ఫుడ్డు తినే అవకాశం ఉన్నట్లు అది ట్వీట్లో తెలుస్తుంది. కుమారి ఆంటీ హోటల్ ఎత్తివేతపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ రద్దు ట్రాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ హోటల్ను పోలీసులు తొలగించారు. ఈ విషయంపై విమర్శలు రావటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరోజు వచ్చి అక్కడ హోటల్లో లంచ్ చేయడానికి అంటే అదే భోజనం లేదంటే అక్కడికి వచ్చి కలవడానికి అంటే తాము స్ట్రీట్ వెండర్స్కి కానీ ఎంటర్ప్రినర్స్కి హెల్ప్ చేద్దాం అన్నట్లుగా ఆ ట్వీట్గా తెలుస్తుంది. కుమారి ఆంటీ హోటల్ను అక్కడే కొనసాగించాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీని ఆదేశించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుందని పేదలు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని స్వయం ఉపాధితో బతుకుతున్న వారికి అండగా ఉంటుందని వివరించారు రేవంత్ రెడ్డి. కుమారి ఆంటీ హోటల్ నిర్వహించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఎక్స్ ద్వారా పోస్ట్ అదే ట్విట్టర్లో పోస్టు చేశారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారంటూ సీఎం పిఆర్ఓ ప్రకటన చేసింది. ఇది ఇవాళ న్యూస్. డైలీ మార్నింగ్ న్యూస్లో మళ్ళీ ఈవినింగ్ ఇలా లైవ్లో కలుసుకుందాము. స్టే ట్యూన్ ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.